హాయ్ రాస్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయి కృష్ణ ఈ వీడియోలో ఈరోజున్న ముఖ్యమైన విద్య ఉద్యోగాల సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు మనకున్న ఫస్ట్ అప్డేట్ గురుకుల సొసైటీకి సంబంధించింది దాదాపు తొమ్మిది వేల తొంభై ఆరు కొలువుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది వాస్తవానికి ఆల్రెడీ ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం అనేది జరిగింది అదేవిధంగా సొసైటీల వారిగా రోస్టర్ ప్రకారం ఇండెంట్లు ఇవ్వాల్సిందిగా తెలపడం అనేది జరిగింది ఈ నాలుగు సొసైటీలు కూడా రోస్టర్ ప్రక్రియ అదేవిధంగా దానికి సంబంధించిన ఇండెంట్లను తయారు చేయడంలో కొంచెం డిలే అనేది కావడం జరిగింది అదేవిధంగా ఆల్రెడీ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు లెక్చరర్ల యొక్క ట్రాన్స్ఫర్స్ అనేది అకార్డింగ్ టు త్రీ సెవెంటీన్ జీవో ప్రకారం వాళ్ళకు ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది మరి దానికి సంబంధించిన ప్రక్రియ కూడా దాదాపు ఒక కొలిక్కి రావడం అనేది జరిగింది వాళ్ళకు ఉత్తర్వులు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని వాళ్ళను ఈ అకాడమిక్ ఇయర్ మధ్యలో ట్రాన్స్ఫర్స్ చేస్తే ఆ విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుందన్న తరుణంలో కేవలం ఉత్తర్వులు ఇచ్చేసి ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అనేది ఉంది మొదటగా ఈ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత సొసైటీల వారిగా పంపిన ఇండెంట్లను రోస్టర్లను మరొకసారి పరిశీలించి దానికి ఆమోదం తెలిపితే మాత్రం వీలైనంత తొందరగా మనకు నోటిఫికేషన్ వచ్చేటట్లుగా కనబడుతుంది సో ఆల్రెడీ ఒక ప్రక్రియ కొలిక్కి వచ్చింది దీనికి సంబంధించిన ఆమోదం జరిగితే దాదాపుగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకి గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది వాస్తవానికి ఆల్రెడీ మనకు తెలిపిన దాని ప్రకారం మొదటగా డిఎల్ నోటిఫికేషన్ దాని తర్వాత జేఎల్ నోటిఫికేషన్ దాని తర్వాత పీజీటీ దాని తర్వాత తర్వాత టీజిటి వాటి యొక్క ఈక్వాలెంట్ నోటిఫికేషన్స్ అనేవి వరుస క్రమంలో రావడానికి ఆస్కారం అనేది ఉంది ఇప్పుడు ఈ తొమ్మిది వేల తొంభై ఆరు పోస్టుల్లో ఎక్కువగా బీసీ గురుకులాల్లో వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఒకసారి గమనిస్తే సోషల్ వెల్ఫేర్లో రెండు వేల రెండు వందల అరవై ఏడు టీటీడబ్ల్యూ ట్రైబల్ వెల్ఫేర్లో పదిహేను వందల పద్నాలుగు అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్లో పద్నాలుగు వందల నలభై ఐదు అదేవిధంగా బీసీ గురుకులాల్లో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై పోస్టులు అనేవి ఉన్నాయి సో మనకు నోటిఫికేషన్ వచ్చిన సమయంలో ఈ పోస్టులన్నీ జోనల్ వైజ్గా జోనల్ వైజ్గా రోస్టర్ ప్రకారంగా డివైడ్ కావడానికి ఆస్కారం అనేది ఉంది ఇది సొసైటీలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ దాదాపు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనబడుతున్నాయి అదేవిధంగా మరో అప్డేట్ ఏంటంటే ఎస్ఐకి విడుదల పదిహేను లోపల అభ్యంతరాల స్వీకరణ ఆల్రెడీ నిన్న నైట్ మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోను మనం అప్డేట్ చేయడం అనేది జరిగింది సో కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా మనకు నిన్న మెన్షన్ చేశారు దాదాపు మీరందరూ కూడా కీ కూడా చూసుకోవడం అనేది జరిగింది దాంట్లో ఎనిమిది క్వశ్చన్స్ని డిలీట్ చేస్తున్నట్లుగా తెలిపారు అదేవిధంగా ఆబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే మాత్రం పదిహేనవ తేదీ లోపల అభ్యంతరాలు మనం పంపాల్సిన అవసరం అనేది ఉంది అది నీ పర్సనల్ లాగిన్ నుంచి టీఎస్ఎల్ పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుంచే పంపడానికి ఆస్కారం అనేది ఉంది అది పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల మాత్రమే మీరు పంపాలి ఏవైనా ఆబ్జెక్షన్స్ ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్ తోటి మనం పంపితే దాంట్లో చేంజెస్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది దాని తర్వాత ఫైనల్ కీ అనేది మనకు విడుదల అవుతుంది ఇది మన ఎస్ఐ కీకి సంబంధించిన అప్డేటు అదేవిధంగా వీఆర్ఏలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది ఇక్కడ ఉంది ఎస్ వీఆర్ఏల యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని వెంటనే పంపాలని సిసిఎల్ఏ వాళ్ళు తహసీల్దార్లకు ఇన్ఫామ్ చేయడం అనేది జరిగింది అంటే విఆర్ఓలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యొక్క విద్యార్హతలు వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని పంపడం అనేది తెలిపారు ఎందుకోసం అంటే దాదాపుగా ఒక పద్దెనిమిది పంతొమ్మిది రోజుల నుంచి వీళ్ళు ధర్నా చేయడం అనేది జరుగుతుంది కావున దీనిపైన ప్రభుత్వం ఒక ముందడుగు వేసి వీళ్ళ యొక్క విద్యార్హత ఆధారంగా అంటే స్పెషల్గా డిగ్రీ ఉన్న వాళ్లకు ఒక పే స్కేల్ని కేటాయించి వాళ్ళను రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే కంటిన్యూ చేయాలనే ఒక ఆలోచనకు రావడం జరిగింది మరి మిగిలిన వాళ్ళను వేరే వేరే డిపార్ట్మెంట్లోకి షెఫ్లింగ్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలపడం అనేది జరిగింది అదేవిధంగా ఈ వీఆర్ఏలకు సంబంధించిన మరొక అప్డేట్ ఏముందంటే దాదాపుగా వీళ్ళని మొత్తానికి తొందరనే సర్దుబాటు చేయాలనే ఆలోచన ఇరవై రెండు వేల మంది వీఆర్ఏలు రాష్ట్రం మొత్తంలో పనిచేస్తే దాంట్లో టెన్త్ క్లాస్ కంటే తక్కువ అర్హత ఉన్నవాళ్ళు మూడు వేల ఏడు వందల ముప్పై మంది ఉన్నట్లు అదేవిధంగా పద్దెనిమిది వేల మంది కూడా టెన్త్ క్లాస్ పైన ఉన్న విద్యార్హత ఉన్నట్లు దాదాపు దాంట్లో కొందరు ఇంటర్ డిగ్రీ అర్హతలు ఉన్నట్లుగా తెలిసింది మరి ఈ టెన్త్ క్లాస్ లోపల విద్యార్హత ఉన్న వాళ్ళను మాత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లష్కర్లుగా నియమించే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మరి డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళను రెవెన్యూ డిపార్ట్మెంట్లో షెఫ్లింగ్ చేయడం కొందరిని వేరే డిపార్ట్మెంట్లో షెఫ్లింగ్ చేయడం అనేది కూడా జరుగుతుంది అదేవిధంగా వీఆర్ఓలకు సంబంధించిన ఒక హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ వాళ్ళ పోస్టింగ్స్ ఇచ్చేశారు చాలామంది కూడా జాయిన్ కావడం జరిగింది అది కొంత మేరకు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ పైన ఇంపాక్ట్ అనేది చూపించింది మరి ఆ విఆర్ఏల యొక్క సర్దుబాటు ఈ విఆర్ఏల యొక్క సర్దుబాటు మరి రాబోయే నోటిఫికేషన్స్ పైన ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఇది ఈ రోజున మనకు ముఖ్యమైన అప్డేట్స్ అండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవేళలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్